పెద్దపల్లి పట్టణం శాంతినగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. పెద్దపల్లిలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం. కార్యక్రమ ప్రదాత పెగడ రమేష్, యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు, పురస్కారాల గ్రహీతలకు ఘన సన్మానం. పెద్దపల్లి శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో శ్రీ కోటినామ సంవత్సర ఉగాది వేడుకలు. శ్రీ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మాజీ జడ్పీటీసీ గోపగాని సారేగౌడ్, గుడ్డుపల్లి శ్రీనివాస్. ప్రేమించి మోసం చేశారంటూ ప్రియుని ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు, పెళ్లి చేసుకునే వరకు పోరాటం చేస్తానని స్పష్టం. పెద్దపల్లి జెండా చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గౌరెడ్డిపేట గ్రామంలోని జీలుగుల మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు, అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన భక్తులు, రావుల జీవన్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం. గౌరెడ్డిపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో శిథిలావస్థకు చేరుకుంటున్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై నిర్మించబడిన కల్వర్ట్ రహదారిని వెడల్పుగా నిర్మించి కల్వర్ట్ ను పునర్నిర్మించాలని ఎస్ఆర్ఎస్పీ అధికారులను కోరిన ఎస్సీ కులపెద్ద మనిషి బొంకూరి రాజయ్య.